బతుకమ్మ పండగ తెలంగాణ సాంప్రదాయానికి అద్దం పడుతుందని కొల్చేర మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హర్షిత అన్నారు. కొల్చేర మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి మహిళా ఉద్యోగులు ఆశా వర్కర్లు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో తెలంగాణ సాంప్రదాయానికి అద్దం పట్టేలా పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్ హర్షిత మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయానికి బతుకమ్మ పండుగ అద్దం పడుతుందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బతుకమ్మ పండుగకు ప్రత్యేకంగా గుర్తింపు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్షిత ఆసుపత్రి సిబ్బంది సుదర్శన్, కవిత, లక్ష్మి, సంగీత, సుధారాణి, లావణ్య, సంధ్య, వనిత, ఆశా వర్కర్లు భాగ్యలక్ష్మి, రుక్మిణి, కవిత, నాగరాణి, సత్యమ్మ, నాగమణి, అనిత, దేవమ్మ, లక్ష్మి, రుక్మిణి పాల్గొన్నారు. నమస్కారం అండి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రంగంపేటలో మా స్టాఫ్ అందరం కలిసి మన సాంప్రదాయాలందరినీ కాపాడాలని మా ఆశా వర్కర్లతో కలిసి మా స్టాఫ్తోని మేము బతుకమ్మ సంబరాల వేడుకలలో మేము పాల్గొన్నాము. అందరికీ మా రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ప్రజలందరికీ దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు.